మూడోసారి పోటీ చేస్తున్నా. రెండు పర్యాయాల్లో ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గంలో పార్టీ యొక్క విస్తరణ కోసము, కార్యకర్తల యొక్క వికాసం కోసము, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసము నిత్యము పోరాడుతూ మూడోసారి మీ ముందుకు వచ్చిన ఓటేయమని చెప్పేసి ఈ నియోజకవర్గంలో గతంలో మనం అవకాశం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి 5 సార్లు అవకాశం ఇచ్చినాం. 5 సార్లు అంటే 25 సంవత్సరాలు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఎంపీగా ఎన్నికయ్యారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిర్రు, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు. ఈరోజు ఎవరిని అడిగినా టక్కున చెప్పేది ఏంటంటే మునుగోడు నియోజకవర్గం. వెనుకబడిన నియోజకవర్గం ఏదంటే మునుగోడు. మునుగోడు అన్నిటికీ సమస్యలకు నిలయంగా మారింది. ఈరోజు మునుగోడు అంటే అన్నిటికీ నిర్వచనం ఫ్లోరోసిస్, విషపు నీళ్లు ఉండేటటువంటి ప్రాంతం ఈరోజు మునుగోడు. ఫ్లోరోసిస్, ఫ్లోరైడ్ నీళ్లు తాగి అనేక మంది ఫ్లోరోసిస్ బారిన పడి ఈరోజు బాధపడుతున్నటువంటి వాళ్ళు మునుగోడులోనే ఉన్నారు. సాగునీరు లేక మరి ఈరోజు మొత్తం బీడు భూములుగా ఉన్నది మునుగోడులోనే ఉన్నాయి. ఈరోజు ఇక్కడ 55 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో విద్యావకాశాలు లేని కారణంగా మన పిల్లలు, 3 తరాల పిల్లలు ఈరోజు అందరూ కూడా నిరుద్యోగ యువకులుగా ఉండిపోయారు. ఉద్యోగాలు లేక, చదువులు లేక, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక చిన్న చిన్నవి లారీ డ్రైవర్లుగా, క్లీనర్లుగా, వాచ్మెన్లుగా ఇలాంటి నౌకర్లు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఏం పాపం చేసుకున్నాము? మన నియోజకవర్గంలో ఎందుకు విద్యావకాశాలు కల్పించలేదంటే ఈ దీనిపైన కాంగ్రెస్ నాయకులు దృష్టి పెట్టలేదు. విద్యావకాశాలు కనుక కల్పిస్తే తెలివి భారత ఎన్నికల సమయంలో మోసం చేయలేమనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈ అవకాశాలు కల్పించలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు లేవు, ఎక్కడ కూడా ఆసుపత్రి సౌకర్యాలు లేవు. ఈ విధంగా ఎక్కడ చూసినా అన్నిటి సమస్యలకు నిలయం మునుగోడు నియోజకవర్గం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అయ్యా, కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని వస్తుంది? ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీత్కరిస్తూ ఉన్నారు, ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ 29 రాష్ట్రాలలో ఒకే ఒక రాష్ట్రానికి పరిమితం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ, ఈరోజు తోక పార్టీగా మిగిలిపోయింది. ఏ రాష్ట్రంలోనైనా ఇంకో పార్టీ మద్దతు లేకపోతే పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ఒక్క రాష్ట్రంలోనే, పంజాబ్లోనే ఒక చిన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న తప్ప ఇంకెక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తలేరు, ప్రజలు తిరస్కరిస్తున్నారు.